మూడు రాష్ట్రాలు ఉంటే రాష్ట్రం అన్ని విధాలుగా సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందన్నారు. చిరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో చిరాల పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఎడం రవిశంకర్, మార్కెటింగ్ చైర్మన్ మార్పు గ్రోరేరి తదితరులు పాల్గొన్నారు. మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి హైదరాబాద్ నేషనల్ మ్యూజియంలో నటరాజు విగ్రహం మా 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 ఊరు పక్కన మన చీరాల పక్కన ఉన్నటువంటి మోటపల్లిలో తీసుకెళ్లి పెట్టారు. అయితే రాజధాని మా మోటపల్లిలో పెట్టాల. వీరభద్ర స్వామి గుడి ఉంది, హిస్టారికల్ ప్లేస్ లైక్ అమరావతి. దాన్ని ఏం చేస్తారు, చరిత్రని హెరిటేజ్ ప్రాపర్టీని ఆ పాత తాలూకా జ్ఞాపకాలను కాపాడుకోవడం కోసం రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి ముందులా పరిపాలన చేసింది. అంతేగాని ఒక మూఢత్వాన్ని లేనటువంటి భావాన్ని జరగనటువంటి ప్రయోజనాన్ని కృత్రిమంగా ప్రజల్లో క్రియేట్ చేసి తద్వారా నీ బంధువులకి నీకు తరతరాలుగా అద్దెన పైసా కష్టపడకుండా దోచుకునేటటువంటి నీచమైనటువంటి ప్రాంతమే ఈ ఉండవల్లో ఈయన పెట్టినటువంటి అమరావతి. దాన్ని అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని జగన్ గారు ఎప్పుడు పేద ప్రజల ప్రజలకు దగ్గరగా ఉండి ఆలోచన చేస్తే ఇలాంటి నిర్ణయాలు వస్తాయి. అద్భుతమైనటువంటి ప్లేసు. వైజాగ్ ఎవరు కాదని అన్నారు, వైజాగ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ చెన్నై అండ్ కోయంబత్తూర్. ఈ మాట ఎందుకంటుందంటే చాలా మందికి మద్రాసు గురించి తెలుసు, కోయంబత్తూరు తెలియదు. కోయంబత్తూరులో పారిశ్రామికీకరణ పెద్ద ఎత్తున జరిగింది. ఎందుకంటే ఊటీ డౌన్ స్ట్రీమ్లో ఉంది, పట్ట మీద ఊటీ ఉంది, 70-80 కిలోమీటర్ల డౌన్.